సమేతంగానే కుట్ర చేసి మాజీ మంత్రి వివేకానందరెడ్డిని హత్య చేయించారని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఆరోపించారు. సిబిఐ విచారణలో వాస్తవాలు నిజానిజాలు తేలుతున్నాయని అన్నారు. కేసు తప్పుదోవ పట్టించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై వివేక హత్య కేసులో దోషులెవరో నిర్ధారణ అవుతుందని వ్యాఖ్యానించారు. రాజమండ్రి టీడీపీ సమావేశంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. గుండెపోటుగా చిత్రించడం కోసం ప్రయత్నం, హడావుడిగా పోస్ట్ మార్టం లేకుండా దహనం చేసే చేయటం కోసం జరిగిన ప్రయత్నం, రాత్రి సాక్ష్యాన్ని మార్పు చేయడం కోసం జరిగిన ప్రయత్నం, సాక్షి టీవీలో సాక్షి పేపర్ ద్వారా గుండెపోటుతో మానవని చెప్పిన ప్రచారం చూసిన తర్వాత ఈ కుట్ర వెనుక ఎవరున్నారో ఇవాళ స్పష్టమవుతా ఉంది. ఎన్నికల ముందు సొంత బాబాయినే హత్య చేస్తే మూడేళ్ళు అవుతుంటే అధికారంలోకి వచ్చి కేసుని పక్కదారి పట్టించుకోవాల్సిన ప్రయత్నం చేశా కానీ విచారించడానికి దోషులు పట్టుకోవడానికి ప్రయత్నం చేయని ముఖ్యమంత్రి ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడు కాదని